యుఎస్ లో కార్ లేకపోతే ఇదే బాధ, బస్సుల కోసం గంటలు గంటలు చూడాలి. అమ్మయ్యా చాలా సేపటి తర్వాత ఓ బస్సు వచ్చింది. హలో గాయస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ జాహ్నవి. ఇప్పుడు మా ఓరియంటేషన్ డే ఎలా జరిగిందో చూపిస్తా. ఇందాక మనం బస్ ఎక్కాం కదా, ఇప్పుడు దాని తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. అమ్మయ్యా ఫైనల్ గా బస్ ఎక్కేసామండి. ఇదివరకు చూసారా, అందరు తెలుగులో ఉన్నారు, న్యూహాన్ వాళ్ళే అనుకుంటా. అంటే అంత క్లియర్గా తీయలేదు, అంటే వాళ్ళని తీస్తే బోగదు అని. నెక్స్ట్ బస్ ఎక్కాలి, ఇంకా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం. చూసారా ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తున్నాము. అసలు ఎంత రెయిన్ పడుతుందో ఆ రోజు, ఫుల్ చలిగా కూడా ఉంది, వాన ప్లస్ చలి. అదిగో మా యూనివర్సిటీ కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి. నెక్స్ట్ స్టాప్లో మేము దిగాలి, స్టాప్ ఎదురుగానే ఉంది యూనివర్సిటీ ఎదురుగా. ఇంకా మేము ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసాము. మూ అదేమో కొండ మీద ఉన్నట్టుంది, ఎక్కి ఎక్కి ఆయాసం వచ్చేసింది. నడుస్తున్నాం ఇంకా అట్లాగా, అందరూ బాగానే నడుస్తున్నారు, నాకే చాలా ఆయాసం వచ్చేసింది. ఓ ఫైనల్లీ వచ్చేసింది న్యూ హెవెన్. అదిగోండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వచ్చేసాము ఫైనల్గా ఓరియంటేషన్ క్లాస్లోకి. లాస్ట్లో వచ్చామని స్టార్టింగ్లో కూర్చోబెట్టారు, ఎవరెవరో ఏదేదో చెప్పారు అన్నీ, ఇంకా అలా వింటూ కూర్చున్నాం. చాలా నిద్ర కూడా వచ్చింది మాకు. తర్వాత ఇలాగ ఆయన మన సీనియర్, పార్ట్ టైం చేస్తున్నారు ఇక్కడ. సో ఇట్లాగా మనకి ప్రజెంట్ ఈయనే మన క్యాంపస్ టూర్ గైడ్ అనమాట. అన్ని ఫంక్షనాలిటీస్, ఆ బిల్డింగ్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటి అనేది చెప్తున్నారు. ఇదిగో ఇదేంటి మెయిన్ బిల్డింగ్ అంటే అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించినవన్నీ ఇక్కడే చెప్తారంట. డౌట్స్ ఏమన్నా ఉంటే మనకి ఇంకా ఐడి కార్డే రాలేదు. సరే అదే సిఎస్ బ్లాక్ అంట, దాని పేరు ఏదో ఉంది, మనకు నోరు తిరగలేదు, కింద డిస్ప్లే చేస్తాను. ఇదిగో ఇదే మెయిన్ ఫుడ్ ఇక్కడే ఫ్రీ ఫుడ్ అంట, పాస్ ఇస్తారు, అది చూపిస్తే ఇంకా మనకు నచ్చినంత తినచ్చు. ఇంక ఇదేదో హాల్ మనకు తెలియదులే, ఏంటో ఈ పేర్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సిఎస్ హాల్కి సిఎస్ హాల్ అని పెట్టచ్చు కదా, ఎందుకు అట్లాగా? తర్వాత ఇదేదో హాల్లోకి తీసుకొచ్చారు మళ్ళీ, ఇలాగ బేస్మెంట్లోకి తీసుకెళ్ళి, బేస్మెంట్లో కాదులేండి, అక్కడ కూడా క్లాసులు ఉన్నాయి. వెళ్తున్నాము ఇంకా. నేను ఆ క్యాప్ ఇంకా అలాగే ఎందుకు వేసుకున్నానో అర్థం కాలేదు, వీడియోలో చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది నాకు. సరే అలా నడుచుకుంటే వెళ్తున్నాము. చూసారా ముందంతా మన తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే, ఎవర్రా మీరంతా అనిపించింది. నేను చూడండి అది మరీ తీసి మరీ మాట్లాడుతున్నాను. చూసారా క్లాస్ రూమ్లోకి వచ్చేసాము, ఇక్కడ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. 90% ఇండియన్సే ఉన్నారు కదరా. అమ్మయ్య ఫైనల్గా క్లాస్ అయిపోయింది, మొత్తానికి బయటకి అయితే వచ్చేసాను. ఇంకా వాన తగ్గలేదు, పడుతూనే ఉంది, దానివల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ కౌంటర్ హాల్లోకి వెళ్తున్నాము. మర్చిపోయాను, ఇలాగ మాకు ఒక బ్యాగ్ ఇచ్చారు, దీంట్లో ఈ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఒక మేడ్ ఇన్ చైనా అంట అవన్నీ. సరే మొత్తానికి మన ఫేవరెట్ హాల్లోకి వచ్చేసాము. చూసారా ప్రసాదం కౌంటర్లో నించున్నట్టు నించున్నాము. ఓకే మన టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తా అలా చూస్తున్నాను, అంటే ఎవరికి తెలియకుండా అది నవ్వుతో కవర్ చేస్తున్నాం అనమాట. ఏంటి మాకు ఇంకా పెట్టరా, ఇంత నుంచి అసలుకి కష్టపడి లైన్లో వెయిట్ చేసాం. ఓ మనకేనా, సరే ఏంటిది ఏదో తేడాగా ఉంది, కొంచెంసేపు అమెరికన్ లాక్ చేద్దాం అన్నట్టుగా ఫోర్క్ నైఫ్ తీసుకొని తింటున్నాను. ఇదిగో చికెన్ ప్రామసాన్ ఇదే, అంటే టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే మా ఫ్రెండ్స్ ఎవరికి నచ్చలేదంట, నాకైతే నచ్చింది. ఓకే మళ్ళీ తేడాగా ఉన్నా హెల్త్కి మంచిది కాబట్టి తింటున్నాను. ఈ చూసారా జైలో వచ్చింది, అప్పుడు అబ్జర్వ్ చేయలేదు, తర్వాత వీడియోలో చూశాను. అంటే టేస్ట్ బాగాలేదు కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా కానిచ్చేసాను. సిగ్గు మొహమాటం లేకుండా ఇంకో ప్లేట్ తీసుకొని కుక్కీస్ వేసుకొని వచ్చాను. జంప్స్ కుక్కీస్ అయితే బాగుంది, అందుకే సైలెంట్గా ఒకటి బ్యాగ్లో వేసేసుకున్నాను. ఇదే డైనింగ్ హాల్ అనమాట, అక్కడ ఫ్రీ డ్రింక్స్ కూడా, అంటే మనం ఎంతైనా రీఫిల్ చేసుకోవచ్చు. సో అంటే ఇది ముందే షూట్ చేయాలి, అప్పుడు మనం మంచి ఆకలి మీద ఉన్నాము, షూట్ చేయలేదు. సో మనకి ఇంకా బస్ టైం అవుతుంది, ఇంకా పరిగెడుతున్నాము బస్ కోసం. బస్సు టైం అవుతున్నా సరే ఎక్కడా తగ్గకుండా జోబులో చెయ్యి వేసుకొని ఆ బ్యాగ్ వేసుకొని మోడల్ ఫీల్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను.
మధ్యలో ఇదేంటో కనిపించింది, అందుకే బ్రేక్ వేసాను. అక్కడ అసలు అరే ఏంట్రా ఇది? సరే సరే, మనకి ఇంకా టైం అవుతుంది, పరిగెత్తాలి. తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? చాలా కాన్ఫిడెంట్ గా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయా అనుకుంటున్నారు కదా. లేదు, రాంగ్ బస్ ఎక్కి ఎక్కడో దిగేసాము. ఎక్కడో దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సులు లేవు, అందుకే మళ్ళా ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళాం. 1.5 మైల్ నడిచాం, అంటే దగ్గర దగ్గరగా 2 కిలోమీటర్స్ కింద వస్తుంది. అసలు ఇంకా ఈ ఫ్రీ ఫుడ్ తిన్నామని ఆనందపడాలో, లేదంటే ఫుడ్ బాగాలేదని బాధపడాలో, మళ్ళీ కరెక్ట్గా టైంకి బస్ ఎక్కినందుకు ఆనందపడాలో, లేదంటే రాంగ్ బస్ ఎక్కినందుకు బాధపడాలో, అసలు ఏం అర్థం కాల. ఇలా మిక్స్డ్ ఎమోషన్స్తో రోజంతా గడిచింది. సో ఇలా నా ఓరియంటేషన్ జరిగింది. మరి ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.